हाय फ्रेंड्स नमस्ते वेलकम टू माय ग्रीन होम चूँ इधन एला तैयार चेसुकोवालो चूपिस्ता इप्पुडु फस्ट वच्चेसी वेन्न रावालंटे इदी मीगड़ पेरुगु इदी ओन्ली పాల మాత్రమే కాదు ఇది అంత మొత్తం పాల నుంచి తీసిన మీగడ ఇదంతా అంత మొత్తం మీగడ ఇది పెరుగు అలాంటిది ఏం పాలు ఎక్కువేలేదు ఓన్లీ మీగడ 2 డేస్ తీసాను అంత మొత్తం ఒకసారి తోడు పెట్టేసాను ఇప్పుడు ఈ మీగడ మొత్తం మిక్సీలో వేసుకుందాం ఒక గ్లాస్ నీళ్ళు వేసుకున్నాను ఇప్పుడు దీన్ని మిక్సీకి వేసుకుందాం మిక్సీ వేసుకుంటే అంతా ఇలా వస్తది ఇలా వస్తుంది ఇలా వస్తది ఇందులో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకుంటే ఇలా అవుతుంది ఇది పర్ఫెక్ట్ గా వచ్చిందా లేదా అని ఎలా తెలుసుకోవాలంటే దీని ఇలాగే తీసుకుపోయి ఇలా నీళ్ళలో వేయండి నీళ్ళలో వాటర్ లో వేగానే ఇది ఇలా వేర్వేర్గా అయిపోకుండా ఇలా ఇప్పుడు చూపిస్తానండి కొద్ది కొద్ది చేసి ఇలా వేర్వేరుగా అవకోకుండా అంత ఇలా ఒకటే దగ్గరే ఉంటే ఇలా ఉంటే ఇది పర్ఫెక్ట్ గా వచ్చిందని వెన్న చూడండి నీళ్ళలో ఎలా వేస్తే అలానే ఉంటుంది తీసేస్తాను ఇప్పుడు చూడండి ఇప్పుడు దీంట్లో ఏమీ లేదు ఓన్లీ మజ్జిగ ఇది ఇది పడేయకండి ఇది తాగండి బాగుంటుంది ఇది కూడా వేస్ట్ అవ్వదు అన్నమాట మనకి ఇది కూడా తాగేయచ్చు చూడండి ఇది కూడా వేస్ట్ అవ్వదు అన్నమాట ఈ వెన్నని ఇప్పుడు మనము నెయ్యిగా ప్రిపేర్ చేసుకోవాలి నెయ్యిగా కూడా తయారు చేసుకోవచ్చు వెన్నని అప్పట్లో కృష్ణుడి తినే వెన్న ఇదే ఫ్రెండ్స్ మీకు ఇంకొక విషయం చెప్పాలి ఇది వెన్న ప్యాకెట్ పాలతో అస్సలు రాదు ఒకటి పాలపొడి పాలని వస్తాయి దాంతో కూడా రాదు అది ఒకటి మనకి కల్తీ లేని ఆవు పాలు గేదె పాలు తప్ప వేరే ఏ పాలతోన ఈ వెన్న రాదు ఒకటి గుర్తుపెట్టుకోండి మేమైతే మాకు పల్లె నుంచి వస్తాయి ఇవి పాలు రేణుమాకుల పల్లె నుంచి ఒక ఆయన పోస్తాడు మాకి మాకు తెలిసిన ఆయనే ఆయనతో తీసుకుంటాం ఇవి గట్టి పాలే వేస్తాడు మేము ఇవే పాలే పెరుగు తీసుకుంటాము మేము అసలు పాల ప్యాకెట్ అనేదే వాడము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవే పాలే మా పిల్లలకి మాకి అంతా ఇవే పాలే తీసుకుంటాము ఇవి ఈ పాలు గేదె పాలు ఆవు పాలతో తప్ప మరి ఏ పాలతోనూ వెన్న నెయ్యి అనేది ఏది రాదు అర్థమైందా ఫ్రెండ్స్ అరే ఓకే